అరటికాయతో పెరుగు పచ్చడి. ఇది అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేద్దామో చూద్దాము. దీనికి కావాల్సినవి అరటికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగుని చిక్కగా ఇలా చిలికి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఇచ్చి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కాసిన ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం చిటపట్లు అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇలా మగ్గిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. కలిపి ఇంగువ, ఇంగువ హెల్త్కి చాలా మంచిది, అది ఒక క్వార్టర్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంగువ వేసి కలిపినాక ఇప్పుడు ఇందులో అరటికాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి కొంచెం అరటికాయలు మగ్గే వరకు ఉంచాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చిలికి పెట్టుకుంటే పెరుగు ఉంది కదా, చిక్కటి పెరుగు వేసుకోవాలి. స్టవ్ ఆపేసి పెరుగు వేసుకొని ఒక్కసారి అలాగ కలుపుకొని కావలసి అందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు, డైజెషన్కి మంచిది అది, లేకపోతే అవసరం లేదు, అది ఆప్షనల్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇది అన్నంలోకైనా తినొచ్చు, రోటీలోకైనా తినొచ్చు. అరటికాయ అని కాదు, ఇది మనం బీరకాయ, పొట్లకాయ దేంతోనైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తింటే మనం గిన్నెడన్నం తినేయచ్చు హాయిగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.